వృత్తి విద్యా కోర్సులలో ఆడియాలజీ ప్రపంచంలో మొదటి 15 స్థానాల్లో ఒకటి. ఆడియాలజీలో వినికిడి సమస్యలు, బ్యాలెన్స్ డిసార్డర్స్ అంటే కళ్ళు తిరగటం, టినైటర్స్ చెవిలో శబ్దాలు వినపడటం మరియు ఇతర వినికిడి సంబంధిత రుగ్మతలను నిర్ధారణ చేసి వాటి చికిత్సా మార్గాలను తెలియచేస్తారు. వినికిడి భావ వ్యక్తీకరణ మరియు జీవన శైలిలో చాలా ముఖ్య పాత్ర నిర్వహిస్తుంది. పిల్లలు పుట్టిన వెంటనే వారికి వినికిడి పరీక్ష చేయించడం అత్యవసరం. ప్రాథమిక పరీక్షల్లో అంటే స్క్రీనింగ్ లో ఎటువంటి సమస్య లేకపోతే వినికిడి లోపం ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ప్రాథమిక పరీక్షల్లో సమస్య ఉంది అని తెలిస్తే అప్పుడు క్రమం తప్పకుండా పూర్తి పరీక్షలు నిర్వహించి వినికిడి సమస్యను నిర్ధారించుకోవాలి. పిల్లలకు వినికిడి సమస్య ఉంటే వారికి సరైన వినికిడి పరికరాలను ఆడియాలజిస్ట్ నుంచి తీసుకోవాలి. కాక్లియర్ ఇంప్లాంట్ లేదా బ్రెయిన్ స్టెమ్ ఇంప్లాంట్లను ఆడియాలజిస్ట్ ని సంప్రదించి అమర్చాలి. ఇప్పుడు పునరావాస మార్గాలు అంటే రీహాబిలిటేషన్ గురించి తెలుసుకుందాం. ఇందులో భాగంగా వినికిడి ట్రైనింగ్, ఆడిటరీ వర్బల్ థెరపీ, స్పీచ్ మరియు లాంగ్వేజ్ థెరపీ ఇప్పించాలి. సరైన వినికిడి పరికరాలు అమర్చిన మొదటి రోజు నుంచి పునరావాసం కూడా మొదలవ్వాలి. మీ పిల్లల్లో ఏదైనా వినికిడి సమస్య గుర్తించినట్లయితే వెంటనే మీరు వినికిడి మరియు భాషా నిపుణులు అంటే ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ ని సంప్రదించండి. అతి చిన్న వయసులోనే ఈ సమస్య గుర్తించి దానికి తగిన చికిత్స ఇచ్చినట్లయితే మీ పిల్లలు కూడా మిగతా పిల్లల్లాగానే పూర్తి స్థాయి ఎదుగుదలను ప్రదర్శించగలరు. ఎల్లప్పుడూ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ ప్రొఫెషనల్స్ ని సంప్రదించండి. మీ పిల్లల భవిష్యత్తును కాపాడండి. మీ బాధ్యత ఇక్కడ నుంచి మొదలవుతుంది. వినికిడి సమస్య ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు, కాబట్టి ఈ సమాచారాన్ని అందరికీ వ్యాప్తిపరచండి. మా తదుపరి వీడియో పిల్లల భాషాభివృద్ధి వయసుకు అనుగుణంగా ఎలా ఉంటుందో తెలియజేస్తాము.